హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇమ్రాన్ని ఈ వీడియోలో మా యొక్క కలయిక కా నుండి మా వర్ణాల వరకు కలిస్తే ఎటువంటి మార్పు ఎటువంటి చేంజెస్ వస్తాయి అనే దాని గురించి మాట్లాడుతున్నానండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇమ్రాన్ని మరి వ్యంజన్ సంధిలో ఈ రూల్లో మనము దేని గురించి నేర్చుకుంటాము అంటే ఇప్పటి వరకు కచరదబ్బల యొక్క కలయిక గజరదెబ్బలతో కలిస్తే ఎలా మారుతుంది అనునాసికాలతో కలిస్తే ఎలా మారుతుంది కచరదబ్బలు గజరదబ్బలుగా ఎలా మారుతాయి కచరదబ్బలు అనునాశకాలుగా ఎలా మారుతాయి తాదాలు చాచాలతో జరిగితే ఏం జరుగుతుంది వ్యాజ్యాలతో జరిగితే ఏం జరుగుతుంది అనేదాన్ని ఇప్పుడు ఏ రూల్లో మా అంటే మొదటి వర్ణంలో చివరిది ఉమ్ రావాలి సంధి విచ్ఛేదలో ఉమ్ తర్వాత ఉమ్ తర్వాత ఏదైనా కాసే మాతక్ కానుండి మా వరకు ఏదైనా వ్యంజన్ వచ్చినట్లయితే ఈ ఉమ్ అనేది ఎలా మారిపోతుంది అంటే వెనకాల వచ్చిన వెనకాల వచ్చిన వెనకాల వచ్చిన వర్ణం యొక్క వెనకాల ఫర్ ఎగ్జాంపుల్ కా వచ్చింది అనుకోండి ఈ కా వర్గము యొక్క పంచమీ వర్ణగా లేదా అనుస్వార్గా మారిపోతుంది అనుస్వార్గా మారిపోతుంది చూడండి మాకే పరే జోయి కాసే లేకే మా తక్ వర్ణాయే మాకే పరే మా తర్వాత ఉమ్ తర్వాత కా నుండి మా వరకు ఏవైనా వర్ణాలు వచ్చినట్లయితే మరి ఈ మా ఈ వర్గం యొక్క పంచమి వర్ణంగా మారిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ లేదా ఈ మా అనుసార్గా మారిపోతుంది చూడండి సం ప్లస్ కల్ప్ సం ప్లస్ కల్పు ప్లస్ కల్పు దీన్ని ఎలా రాయొచ్చు సంకల్ప్ ఇదే అనుస్వర్గా రహస్యం అయిపోయింది లేదా ఇంకో విధంగా కూడా రాయొచ్చు సం సంకల్ప్ ఏం చేశాను కావర్గం యొక్క పంచమి వరణి ఏదైతే ఉందో దాన్ని పెట్టి అలంతి పెట్టేసి అంతే మా స్థానంలో ఇదే చేయాలి ఇలా చేయొచ్చు ఇలా అందా తెలిసిపోద్ది కానీ ఇది ఇచ్చినప్పుడు ఎగ్జామ్లో సో ఏదైనా సాపక్కన ఇనియా ఉంది లేదా ఎప్పుడైనా ఏదైనా మనకి సా పక్కన సాతోటి స్టార్ట్ అయ్యి సాతోటి ఒక వర్ణము స్టార్ట్ అయ్యి దాని పక్కనే పంచమి వర్ణాలు వచ్చాయి అంటే దాని పక్కనే పంచమి వర్ణాలు లేదా అనునాసికాలు వచ్చాయే అనుకోండి సాతటి స్టార్ట్ అయ్యి అనునాసికాలు వచ్చాయే అనుకోండి సంధి చేసేటప్పుడు సాతోటి స్టార్ట్ అయ్యి పదం అనునాసికాలు కనుక వచ్చినట్లయితే గుడ్డిగా ఆ అనునాసికా స్థానంలో సంపెట్టి పెట్టి తీసివేసి రిమైనింగ్ ఏది ఉంటే అది రాసే అదే సంధివిచ్చేది ఇందాక మనము దాదాలు కనిపిస్తే దాని లేదా దాగాను దాని హాగా మార్చాలి అనుకున్నాము ఉత్ హా అలాగే ఛా అనేది కనిపిస్తే ఉత్ సే అని చెప్పి మార్చాలి అనుకున్నాము ఇక్కడ కూడా అంతే ఏదైనా సాతోటి ఏదైనా సాతోటి స్టార్ట్ అయితే పక్కనే అనునాసిగా ఉన్నట్లయితే గ్లా బ్లైండ్గా బ్లైండ్గా ఉమ్ పెట్టేస్తే సరిపోతుంది లైక్ చూడు సంప్లస్ భవ్ సంప్లస్ భావ్ ఇంకొకటి ప్లస్ భావ్ ఏం చెప్తావు సంభావ్ అంటావు ఓకేనా పా అంటే దీని యొక్క అనునాశిక ఏంటి దీని యొక్క అనునాసిక ఏంటి పాప బాబ్బా మా కాబట్టి మా కూడా వస్తుంది కదా సంభవ్ సో ఇలా కూడా రాయొచ్చు ఇక్కడ మా ఇది ఇక్కడికి రాలేదు రూల్ ప్రకారంగా భాకి సంబంధించిన అనునాసిక ఉ మా కాబట్టి దాని స్థానంలో ఉమ్ వచ్చింది సంభవ్ సంభవ్ అలాగే నెక్స్ట్ సంప్లస్ శోధన్ సంప్లస్ శోధన్ సంశోధన్ అనునాసికాలు లేని వాటికి వచ్చాయి అనుకోండి దేనికండి అనునాసికాలు లేని వాటికి అంటే యారాలావా సాహ వీటికి అనునాశికలు ఏమి ఉండవు కదా సో పంచమి వర్ణాలు ఉన్నప్పుడు వాటికి రెండు రకాలుగా రాయొచ్చు ఒకటి అనుస్వార్గాను రెండోది పంచమి గాను రాయచ్చు ఇది ఉమ్ తో పాటు ఏదైనా కా నుండి మా వరకు ఏదైనా వర్ణం వచ్చినట్లయితే ఉమ్ అనేది అనుస్వార్గా మారిపోతుంది లేదా ఆ వచ్చిన వర్ణము యొక్క ఆ వచ్చిన వర్ణము యొక్క అనునాసికగా మారిపోవడం అనేది జరుగుతుంది లైక్ మళ్ళీ ఒక్కసారి ఇప్పటి వరకు వ్యంజన్ సంధిలో మనం నేర్చుకున్న రూల్స్ ఏంటో ఒక్కసారి రీకాల్ చేద్దాము అలా చేస్తేనే వ్యంజన్ సంధి బ్లైండ్గా ఉంటుంది మైండ్లో చూడండి ఫస్ట్లో మనము ఏం నేర్చుకున్నాము ఫస్ట్లో అంటే ప్రథమ వర్ణాల యొక్క కలయిక ప్రథమ వర్ణాల యొక్క కలయిక స్వరాలతో కానీ స్వరాలతో కానీ లేదా యా రా లా వాతోటి కానీ కలిసినప్పుడు లేదా తృతీయ తృతీయ చతుర్థి వర్ణాలతో కలిసినప్పుడు ప్రథమ వర్ణాలు తృతీయ వర్ణాలుగా మారును అలాగే నెక్స్ట్లో మనం ఏం నేర్చుకున్నాము అంటే ప్రథమ వర్ణాలు ప్రథమ వర్ణాలు ప్రథమ వర్ణాల యొక్క కలయిక ఏదైనా అనునాసికాతో కలిసినట్లయితే ఏదైనా అనునాసికతో కలిసినట్లయితే ఈ ప్రథమ వర్ణం యొక్క ఈ ప్రథమ వర్ణం యొక్క అనునాసికాగా అనునాసికాగా ఈ ప్రథమ వర్ణం యొక్క అనునాసికాగా మారుతుంది నెక్స్ట్ నెక్స్ట్ తాదా యొక్క కలయిక వృత్తి లేదా విత్తు లేదా వృద్ధి యొక్క కలయిక విత్తు లేదా వృద్ధి యొక్క కలయిక చాచాతోటి జరిగినట్లయితే చా లేదా చాతోటి జరిగినట్లయితే ఎలా మారుతుంది చాగాను ఇది అలాగే జాజాలతో కలిసినట్లయితే జాగాను ఇది టాతో కలిసినట్లయితే టాగాను డాడ్డాలతో కలిసినట్లయితే డాగాను ఏది ఇవి మారుతాయి అన్నమాట ఇవి మారుతాయి అలాగే తాదాలు ఏదైనా సేతటి కలిసినప్పుడు తానేది వచ్చిగాను సే అనేది చాగాను మారిపోతుంది అలాగే తాదాలు ఆతోటి కలిసినప్పుడు తాదాలు వద్దుగాను హా దాగాను మారడం అనేది జరుగుతుంది నెక్స్ట్ మా తర్వాత కా నుండి మా వరకు ఏవైనా వర్ణాలు వచ్చినట్లయితే మా అనుస్వార రూపంలో మారుతుంది అండ్ పంచమి వర్ణ రూపంలో కూడా మారుతుంది సో ఇది ఫ్రెండ్స్ మరి ఈ యొక్క వ్యంజన్ సంధిలో మనం ఇప్పుడు నేర్చుకున్న రూల్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్